ఈ 10 సంవత్సరాలలో మన వరంగల్ మన నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు తీరవలేదు మా లంబాడి సోదరులను ఆదుకోలేదు మా మంచిప్ప ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నది ప్రాజెక్టులో మునిగిపోతున్న రైతులతో చర్చించలేదు మీకు వంద పడకల ఆసుపత్రి ఇవ్వలేదు మీ ప్రాంతంలో మీ సమస్యల పరిష్కారం కోసము ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న కవిత గారు మీ సమస్యల పరిష్కారానికి చూడలేదు ఇదే కాదు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం ద్వారా ఈ ప్రాంత రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం 100 రోజుల్లో ఈ ప్రాజెక్టు తెరిపిస్తానని చెప్పి దాదాపుగా 10 సంవత్సరాలైన ఆ ప్రాజెక్టును తెరిపించే పని చేయలేదు కానీ ఈరోజు మీ సమస్యలు పరిష్కరించలే కష్టాల్లో ఉన్న మిమ్మల్ని ఎవరు పలకరించలే కానీ ఇక్కడ గెలిచిన బాసిరెడ్డి గోవర్ధన్ వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిండు కేసీఆర్ కట్టుకున్నట్టే ఆయన ఫామ్ హౌసులు కట్టుకున్నాడు ఆయన ఆస్తులను పెంచుకున్నాడు మీ సమస్యలు మాత్రం పరిష్కరించే ప్రయత్నం చేయలే అందుకే 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగం ఈ ప్రాంత రైతులను ఎర్రదొన్న రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించకపోవడం వల్ల ఈ ప్రాంత రైతాంగం కన్నేర చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితను ఇక్కడి రైతాంగం బండకేసి కొట్టిను 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టిను అప్పటి నుంచి ప్రాంతం మీద చంద్రశేఖరరావు కక్ష కట్టిండు నా బిడ్డనే ఓడగొడతారా మీ సంగతి చూస్తా అని చెప్పి మీ సమస్యలు పరిష్కరించలేదు మీరు ఇక్కడ ఎన్నుకున్న ఎమ్మెల్యే బాసిరెడ్డి గోవర్ధన్ 60,000 మంది ఆర్టీసీ కార్మికులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో రాష్ట్రాన్నంతా స్తంభింపజేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఎట్లయితే నిర్లక్ష్యం చేసిందో ఆర్టీసీ కార్మికులను కూడా అట్లే వాళ్ళ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసింది దాంతో దాదాపుగా 60,000 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలిపించి నాటి సకల జనుల సమ్మె స్ఫూర్తితో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ కార్మికుల తరఫున అవసరమైతే ముఖ్యమంత్రితో కొట్లాడి సమస్యల్ని పరిష్కరించాల్సిన బాసిరెడ్డి గోవర్ధన్ కార్మికుల హక్కులను కాలరాసి డీజిల్ అమ్మకాలలో కొనుగోళ్లలో కమిషన్లకు కక్కుర్తిపడి 50 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్నాడు ఇవాళ ఒక్కసారి ఓటేసే ముందు తెలంగాణ సాధించిన ఆర్టీసీ కార్మికులను మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ప్రజలే బలైంది ఆనాడు ఎర్రజొన్నల పోరాటం నుంచి మొదలు పెడితే ఈ ప్రాంత పసుపు రైతులు చెరుకు రైతులు సోయాబీన్ రైతులు ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర కోసం ఆ రైతుల హక్కుల కోసం కొట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసిండ్రు అక్రమ కేసులు పెట్టిండ్రు ఏ రోజు కూడా ఈ ప్రాంత రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పనిచేయలే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలే కాబట్టి ఇవాళ కేసీఆర్ కి అర్థమైంది పదవి ఊడిపోతుందని ఈరోజు పదవి పోతుందన్న భయంతో మతి తప్పిండో మందేసిండో నాకైతే తెలియదు కానీ అట్టగోలుగా కాంగ్రెస్ పార్టీ మీద మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావు అని నేను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా
ఈ రాష్ట్రంలో రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలందరూ కట్టుగా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి 70 పైగా సీట్లు ఇస్తారు. డిసెంబర్ 3 తారీఖు నాడు లెక్క వెతుకో బిడ్డ 80కి ఒక్కటన్న తక్కువ ఉంటే అప్పుడు నువ్వు వేసే శిక్షకు నేను సిద్ధంగా ఉంటా. ఇవాళ ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నాడు నేను పక్కోన్ని నా మీద దాడి వేయనికే కాంగ్రెస్ వాళ్ళందరూ నా మీదకి వస్తున్నారు. నేను అడగవలసుకున్న తెలంగాణ ప్రజల్ని నిజంగానే కేసీఆర్ బక్కోడైతే బక్కోన్కి రావాల్సింది పుట్టారు పువ్వనే కదా, మరి లక్ష కోట్లు ఎట్లా మింగినావు, లక్ష కోట్లు ఎట్లా దిగమింగినావు తెలంగాణ ప్రజల సొమ్ము, 10,000 ఎకరాల భూములు ఎట్లా ఆక్రమించుకున్నావు అని నేను అడుగుతున్నా. ఆక్రమించుకునేటప్పుడేమో అయ్యా కొడుకులు పోటీ పడతారు, ప్రజలకు సేవ చేయడానికి వస్తేనేమో అయ్యా పక్కోడు కొడుకు తిరుగుపోతాడు. ఇదే వాళ్ళు ఇద్దరు చెప్పేది. ఎక్కడికెక్కడో తండ్రి కొడుకులు కలిసి పెళ్లి పోయిందంట, భోజనాలని పెళ్లి పెద్దలు అనగానే నేను మా ఏరియా ఉన్న మా ఇద్దరికి ఫుల్ భోజనం కావాలని తండ్రి కొడుకులు తయారైందండి. భోజనాలు అయిన తర్వాత కట్నాలు చదివించుడు ఉంటది కదా, కట్నాలు చదివించమంటే మా అయ్య ముసలోడు నేను పిల్లగాని మేము గాలినా కొడుకులు మా దగ్గర ఏముందన్నారంట. ఇవాళ కేసీఆర్ పరిపాలనలో ఈ తండ్రి కొడుకుల వ్యవహారం అట్లున్నది. మింగాలంటేనేమో తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు అదేవిధంగా సడ్డకుని కొడుకు అందరు తయారవుతారు తెలంగాణను దోసుకోవడానికి. తెలంగాణను ఆదుకోవడానికి వస్తే బాధ్యత లేకుండా మాట్లాడతారు. అందుకే ఇవాళ 10 సంవత్సరాలు ఈ ప్రజల కోసం ఉంచుకున్నారు, ఈ ప్రజలను కన్నీళ్లు పెట్టించారు, ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవంతో బ్రతికే నిజామాబాద్ జిల్లా రైతులను గుండె మీద చేయాల్సుకొని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. హర్యానా పంజాబ్ రైతులతో పోటీ పడి ఆత్మగౌరవంతో బ్రతికే రైతులు ఇంకెక్కడ నన్ను ఉన్నారంటే అది నిజామాబాద్ జిల్లా రైతాంగం అని నేను చెప్పగలను. మరి ఇవాళ ఆత్మగౌరవం బతికే నిజామాబాద్ జిల్లా రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా మీరు ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో పండించిన ఎర్రజొన్నల రైతుల మీద పెట్టిన కేసులు ఈ ప్రభుత్వం తొలగించిందా మీరు ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో రైతులను ఆదుకోవడానికి నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించిందా మీరు ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో పండించే ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర వచ్చిందా మీరు ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో పసుపు ప్రత్యేకం, ఈ దేశంలోనే నిజామాబాద్ జిల్లా పసుపు రైతాంగానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. బోర్డు వేస్తున్న గుండోడు బోర్డు లేకుండా వాడెక్క నవ్వికిండు, ముఖ్యమంత్రి అయినాడు ఈడేతో పోయిండు. అందుకే మిత్రులారా ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్న పాతిరెడ్డి గోవర్ధన్ 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టమని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా బక్కొని బక్కొని అని చెప్పే కేసీఆర్ లక్ష కోట్లు మింగిండు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఈ నిజామాబాద్ జిల్లాకే ఉన్నది. ఇవాళ మీ అందరి అభిమానంతో పోయినసారి నేను పాదయాత్రకు వచ్చినప్పుడు నిజామాబాద్ రూరల్ లో నిజామాబాద్ అర్బన్ లో ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి అదేవిధంగా ఆర్మూర్ బోధన్ పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత రైతులు నిజామాబాద్ జిల్లా నుంచి ఎక్కడికక్కడ ఆర్మూర్ నుంచి లేకపోతే ఈ ప్రాంతంలో పోటీ చేయమని చాలా మంది యువకులు నన్ను అడిగిన సంఫీలాసం ఏందో నాకు తెలియదు కానీ తతాస్తు దేవతలు ఉండి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి ఇవాళ నన్ను ఎన్నికల బరిలో దించింది. నేను అడగకుండానే నేను ఆశించకుండానే అధిష్టానం పెద్దలు షబీర్ అలీ గారు సుదర్శన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలకు ఏం చెప్పిందో నాకైతే తెలియదు. ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రాణహిత సేవల ప్రాజెక్టును పూర్తి చేయడానికి 20, 21, 22 ప్యాకేజీలు పూర్తి చేసి 3,60,000 ఎకరాలకు మళ్ళీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారే మంత్రివర్గంలో కీలకమైన పాత్ర పోషించి తప్పకుండా ఈ జిల్లా సమస్యల్ని పరిష్కరించడానికి
పెద్దలు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో దించారు. నేను అడుగుతున్న మా యువమిత్రులను మా అక్కలను అక్క అయ్యాల పార్టీ ఆదేశించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గడ్డ మీద నన్నే ఎన్నికల బరిలో దించారు. ఈ నిజామాబాద్ జిల్లా ఎవరి వైపు ఉంటుందో రాష్ట్రంలో అదే ప్రభుత్వం వస్తుంది. ఈ జిల్లాకు ఆ ప్రత్యేకత ఉంది. మరి అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు 10 సంవత్సరాలు కేసీఆర్కి అవకాశం ఇచ్చింది, 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, బిడ్డ ఒకసారి ఎంపీ, మీరు బండకేసి కొడితే ఇవాళ ఎమ్మెల్సీగా ఆయన బిడ్డ ఉన్నది. మనకేమన్నా వచ్చిందా ఆలోచన చేయండి. మన ప్రాజెక్టులు పూర్తయినాయా మీరు ఆలోచన చేయండి. మనం పండించిన పంటకు ఏమైనా గిట్టుబాటు ధర వచ్చిందా మీరు ఆలోచన చేయండి. ఆనాడే అంకాపూర్ అంటే దేశమంతా తెలుసు. మరి ఈనాడు ఏమైనా మన జీవితాలలో మార్పు వచ్చిందా? మన బతుకులు బాగుపడ్డాయా? మా ఆడబిడ్డల కష్టాలు తీరినాయా? ఇంటి కష్టాలు తీరినాయా? పంట కష్టాలు తీరినాయా? పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చిందా ఆలోచన చేయండి. ఇవాళ మన గురించి పట్టించుకొని మన బతుకులు బాగు చేయని టిఆర్ఎస్ పార్టీని కర్రు దాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మా అక్కల మీద, మా ఆడబిడ్డల మీదనే ఉందని చెప్పి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలి. నిన్న మన కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట కాంగ్రెస్ వాళ్ళు అట్లెట్లా అని. నేను చెప్పదలుచుకున్నా, బరాబర్ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఈ ప్రాంతంలో 1963లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్మించి లక్షలాది ఎకరాలకు ఈ మొత్తం 60 ఏళ్ళు సాగునీరు అందించింది. మేం కట్టిన శ్రీరామ్ సాగర్ ఈ పక్కన ఉన్నది, మీరు కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ఆ పక్కన ఉన్నది. 3 ఏళ్ల కింద కట్టే 3 ఏళ్లకే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. అందుకే ఇవాళ 150,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నువ్వు చూపి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును, నాగార్జున సాగర్ ప్రాజెక్టును, శ్రీశైలం ప్రాజెక్టును చూపించి మేము ఓట్లు అడుగుతాం, నీ కాళేశ్వరాన్ని చూపించి నువ్వు ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉన్నావా అని కేసీఆర్కి నేను సవాల్ విసురుతున్నా. ఈ నిజామాబాద్ జిల్లా రైతుల దగ్గరికి పోలేం. మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మీ కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు వస్తారు, మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూపించి మేము ఓట్లు అడుగుతాం, మేడిగడ్డను చూపించి నువ్వు ఓట్లు అడుగుతావా, నీకు శాతమైతే, నువ్వు సిద్ధంగా ఉంటే, నువ్వు నిజంగానే మీసాలు ఉన్న మునగానికి అయితే రా ముందుకు అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా.